రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముషీరాబాద్ లో 18 లక్షల రూపాయలు పట్టుబడడంతో దాన్ని గోప్యంగా ఉంచి నిందితుల పేర్లు బయటకు చెప్పకుండా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ ముగ్గురు పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపచారి అందిస్తారు. తిరుపచారి చెప్పండి, ముషీరాబాద్ లో 18 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు, అయితే ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ ముగ్గురు పోలీస్ అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని ముషీరాబాద్ పరిధిలో 18 లక్షల రూపాయలు ఈ నెల 28వ తేదీ అంటే ఈ రోజు పట్టుబడి ఆ పట్టుబడ్డవారి పైన కేసు నమోదు చేసినప్పటికీ వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచారు. దీంతో దీనిపైన ఫిర్యాదులు రావడంతో ముషీరాబాద్ కు సంబంధించి అదేవిధంగా చిక్కడపల్లి మరొక వైపు సెంట్రల్ జోన్ సంబంధించి వీరిని అధికారులను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి, అదేవిధంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, అదేవిధంగా ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జాంగీర్ యాదవ్ ను కూడా సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసులో అధికారులు చర్యలు తీసుకోకుండా కేసును పలచన చేసి నిధుల పేర్లు చెప్పకుండా దర్యాప్తు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణతో కారణంతో ఈ సస్పెన్షన్ వేటు చేశారు. మొత్తానికైతే ఎన్నికల కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల కమిషన్ తీరుతో మొత్తానికి అధికారులు కూడా కొంత అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఇటు ఒకవైపు నగదును మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఈ ప్రలోభాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు పోలీసులు రికవరీ చేసిన పట్టుకున్న 18 లక్షల రూపాయల విషయంలో, నిందితుల పేర్ల విషయంలో కొంత పోలీసులు ప్రదర్శించిన వైఖరిని మాత్రం తప్పుబట్టింది. ఈ ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. రైట్, థ్యాంక్ యూ.